ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? అందరూ దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బాగుండాలని ప్రతిరోజు ఈ ఉదయకాలం ఇలా కలుసుకోవడం మనకెంతో నిజంగా దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆమీన్. హల్లెలూయా. మీరు కూడా నాకు చెప్తున్నారు కదూ, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. మీ అందరి ప్రైజ్ లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఈరోజు ఉదయకాలమును చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎఫెసి సంఘానికి రాసినటువంటి పౌలు గారి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి గలవారగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు ఈరోజు మనకి పౌలు గారు చక్కటి బోధ, ఆయన మనందరికీ తెలుసు సంఘాలకు ఎంత బాగా బోధిస్తాడు అంటే, సంఘము క్రమం ఆయనకు కావాలి. సంఘములో ఉండేవాళ్ళు, క్రీస్తులో ఉండేవాళ్ళు, దేవుని బిడ్డలుగా జీవించేవారు, దేవుని చేత ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసేవారు నేర్చుకోవలసిన మాట ఆయన చెప్తున్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఏంటంట, ఏ శక్తి అంట? ప్రభునందు మహాశక్తి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఎలా ఉంటున్నాము అంటే, ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుడిచ్చే బలం. నిజంగా మనం ప్రతిరోజు బలహీనమే కదా. ఎంత బలహీనమంటే, మనిషి అన్న తర్వాత వాళ్ళకు వాళ్ళ నాయకులే కావచ్చు, వాళ్ళ అధికారులే కావచ్చు, లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సేవకులే కావచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ అనేది ఉంటుంది, వేదన అనేది ఉంటుంది. బలహీనపరిచేది ఏదో ఒక సమస్య అనేది వాళ్ళ జీవితంలో ఉంటాయి. కానీ ప్రభు యొక్క, అందుకే అంటున్నాడు ఆయన, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందే బలవంతులై ఉండాలి మనం. మన బలం కానీ, లేకపోతే మన యొక్క మాట కానీ, మనం చేయాలనుకున్నది కానీ చేయలేము, కానీ దేవుని యందు మాత్రమే ఎప్పుడైతే మనం బలం కలిగి ఉంటామో, అప్పుడే దేవుడు సమస్తమైన వాటిని ఎదిరించగలిగే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి, ఎలా బలవంతులై ఉండాలి, ఎందుకు బలవంతులై ఉండాలి అంటే, మీరు అపవాది తంత్రములు. ఏంటంట, దేవుడు చక్క మాట చెప్తున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించండి. అబ్బా, ఇక ఇప్పుడంతా కూడా మరి నడిచేది అది, అపవాది యొక్క తంత్రములు. ఇప్పుడంతా సాగేది ఏంటంటే అపవాది యొక్క కుట్ర, అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క ప్రయత్నాలు. ఎలా పడేస్తున్నాయంటే, బలమైన విశ్వాసులను సైతం, బహు ప్రార్థన పరులను సైతం చాలా బలముగా, దేవుని బలముతో, దేవుని శక్తితో ఎవరైతే ఉంటారో వారిని పడవేయటానికి అపవాది మన మీదకి ఎంత బాగా ప్రయోగిస్తున్నాడంటే, తంత్రములు కదా. అపవాది తంత్రములను ఎదిరించుటకు, దాన్ని ఎదిరించాలి అంటే మన వల్ల కాదు. ఆ కష్టాలు, ఆ శ్రమ, ఆ శోధన మనం ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఆయన శక్తి కలిగినట్లు, ఆ ఎదురించుటకు శక్తి కలిగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచము అంటే ఏంటి చెప్పండి? ఏ కవచం మనం ధరించుకోవాలి? దేవుని బిడ్డ, వాక్యం అనే కవచం కదా. దేవునికి స్తోత్రం. ఈ రెండు రెక్కలు కదా మనకి, పక్షిరాజు రెక్కలు చాపి పై పైకి ఎగిరినట్టుగా మన జీవితంలో ఈ సర్వాంగ కవచము అంటే ఈ రెండు రెక్కలు. ఈ రెండు రెక్కలు ఏంటో తెలుసా? ఒకటి వాక్యం అయితే, రెండోది ప్రార్థనా శక్తి. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, తప్పకుండా అపవాది యొక్క ఏంటి ఆలోచనలు, అపవాది యొక్క కృతంత్రములన్నిటినీ కూడా మనం జయించగలుగుతాం. నిజంగా ప్రతిరోజు మన మీద ఎన్నో పోరాటాలు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పోరాటం. నిజంగా ఒక చెల్లి చెప్తుంది, నిజంగా మా చెల్లి చెప్తుంది, మా వాణిమ్మ, మా వాణి, మా అమ్మ, మా దుర్గమ్మ, మా వాళ్ళు చెప్తున్నారు, అక్క నేను భరించలేకపోతున్నా, ఈ శక్తి నాకు సరిపోవట్లేదు, నిజంగా నేను బాధను తట్టుకోలేకపోతున్నా అక్క,
నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఎంత చెల్లి ఎంత ఏడుస్తుందంటే, అందుకే అపవాది యొక్క తంత్రములను మహాదేవుని యొక్క శక్తి వలన దానిని దేవుడే లయపరుస్తాడు. అందుకనే ఆయన అంటున్నాడు, అపవాది ఎంత బలమైనదో మన దానికంటే మన యొక్క శక్తి అంత బలంగా ఉండాలి, అంత కవచంగా ధరించుకోవాలి, అంత పోరాడే శక్తి మనలో ఉండాలి. అపవాది యొక్క తంత్రములను మనం ఎదిరించాలి. ఆమెన్, హల్లెలూయా. ఎదిరించే శక్తి ప్రభు మనకిస్తాడు. ధైర్యం కలిగి ఉండండి. ఖచ్చితంగా ఆ యొక్క అపవాది మనలో నుంచి కూలిపోతుంది. అపవాది మన ఇంటి నుంచి తరిమి కొట్టబడతాడు. దేవుడు అపవాది క్రియలన్నీ యేసునామంలో ఈరోజు అందరం ఏకీభవించి ప్రార్థిస్తుంటే దాని యొక్క తంత్రములన్నీ యేసునామంలో కూలిపోబోతున్నాయి. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ మీరు చేయి పెట్టుకోండి. తప్పకుండా మీకు ఈరోజు అద్భుతమైన స్వస్థత వస్తుంది. మీరు గొప్ప సాక్షి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ బిడ్డైతే అపవాది తంత్రముల చేత నాయన బలహీన పడుతుందో, భయపడుతుందో, అయా అనారోగ్యం అనుభవిస్తుందో, నజ్జరడనేస్తున్నాములో ఇప్పుడే తాకునుగాకని ప్రార్థిస్తున్నా. అయ్యా విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నా. నీ యొక్క బలమైన ఆస్తం ఉదయకాలమున వారి గాయముల మీద పెట్టి, వారి యొక్క బలహీనత మీద పెట్టి, వారి తలల మీద పెట్టి రెండంతల శక్తితో నింపి ఈరోజంతా వారికి మంచి ఆరోగ్యమును, శక్తి బలమునిచ్చి, రిపోర్ట్స్ నార్మల్ ఇచ్చి, నా తండ్రి చక్కటి ఆరోగ్యంతో సంతోషంతో నాయన గంతులు వేసే అనుభవాన్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేసి ఈరోజంతా తోడుగా నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీకు జయం కలుగుతుంది. ఆమేన్.